హాయ్ హలో వెల్కమ్ టు అనో ఇంటి వంటలు. ఇప్పుడు మనము చక్రాలు చేసుకోబోతున్నాము. చక్రాలు బాగా గుళ్ళగా బాగా మృదువుగా క్రిస్పీగా రావాలంటే ఇలా చేసి చూడండి. ఒక కప్పు పుట్నాల పప్పు పప్పులు తీసుకున్నాను. మిక్సీ కాడిచ్చుకుందాం, జార్లో పోసి మిక్సీ కాడిచ్చుకుందాం. మిక్సీ ఇది ఒక కప్పులోకి వేసుకుందాము. ఇది ఒక పూర్తి నిండుకు ఒక కప్పు అయింది. ఒకటిన్నర కప్పు బియ్యపిండి తీసుకోవాలి. ఒకటిన్నర కప్పు బియ్యపిండి తీసుకోవాలి. వాము ఒకటిన్నర స్పూన్ తీసుకోవాలి. అర్ధ స్పూన్ ఉప్పు వేస్తున్నా. చిటికెడు వంట సోడా వేసుకోవాలి. ఇవి బాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం వేడి నూనె పోసుకోవాలి. ఒక 2 స్పూన్లు పోసుకోవాలి. ఇది ఫస్ట్ దీంతో కలుపుకొని ఇంత ఫస్ట్ అంతా చేతితో కలుపుకోవాలి. కొన్ని కొన్ని వేసుకొని కలుపుకోవాలి. ఇలా ఉండాలి కన్సంట్రేషన్. ఇలా బాగా ఇట్లా ముద్ద చేసి ఇలా ఉండాలి. ఇలా కారాలు పాలు తీసుకోవాలి. తీసుకొని ఇట్లా తీసుకొని ఇట్లా పాక అనుకోవాలి. ఇట్లా అనుకొని ఇట్లా పెట్టేసుకోవాలి. లోపలికి పెట్టేసి కొంచెం లోపలికి వచ్చాలి. ఇది దీన్ని పెట్టేయాలి. కొని ఆయిల్ వేడి చేసుకొని వేడైనిచ్చి వేసుకోవాలి. కొంచెం ఏం చేద్దాము. వేసాము, ఆయిల్ కాగింది.
కొంచెం బాగా ఎర్ర కావాలి. ఇప్పుడే తీయకుండా తీస్తే ఇరకలిరకలైపోతుంది. కొంచెం కాలనిచ్చి గోల్డెన్ కలర్లో రావాలి. తిప్పేసుకోవాలి. ఇలా బాగా గుడ్ల గుడ్లకు వచ్చినాయి చూడండి. మిగతా కూడా అలాగే చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి చేసుకుందాము. ఎంతో బాగా కరకరలాడుతూ వచ్చినాయి చూడండి. ఇట్లా ఇంచుతానే బాగా క్రిప్సీగా ఈ వీడియో కింద మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.